రాబోయే తరం సమాజానికి కట్టుబడి సమాజానికి బాధ్యత వహించి ఒక మానవీయ సమాజం కొరకు పనిచేయరు అనే దుఃఖంతో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మొదటి నుంచి ఏం చెప్తున్నారంటే, మీరు ఈ ప్రైవేట్ రంగం మాకొద్ది, కార్పొరేట్ రంగం మాకొద్ది. తర్వాత వాళ్ళ మీద వాళ్ళుగా ప్రభుత్వ రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా అంకిత భావంతో పనిచేస్తారు. వాళ్ళు పిల్లలకు చదువు చెప్తారు, పిల్లల్ని ప్రేమించి చదువు చెప్తారు, కానీ వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. కానీ వాళ్ళని బట్టి మొత్తం మీరు ఒకవేళ ప్రభుత్వ రంగంలో తీసుకొస్తే, ఉపాధ్యాయులందరూ కమిటెడ్గా పనిచేస్తే తప్పకుండా ఈ సమాజం మారుతుంది. ఇంత మీరు హింసను చూస్తే ఎంత హింస పెరిగింది సమాజంలో. మనుషులను చంపడము అది ఒక కాలంలో మనుషులను చంపేదని వినేవాళ్ళం మనం, కానీ ఇప్పుడు మనుషులు ముక్కలు ముక్కలు నరకడం. ఈ మధ్యన అయితే ఆయన ముక్కలు ముక్కలు నరికి ఆమెను వంట వడ్డింది, ఆమెను వండ అంటే ఉడికించి ఆమెను కుక్కలకు పెట్టాడు. మనుషులమా అసలు ఏమి ఇలా మారిపోయింది? అందరికీ విద్య ఇచ్చి, మన అందరికీ విలువలు ఇచ్చి, అందరినీ మనుషులను ప్రేమించేటువంటి విద్యార్థులను యువతరాన్ని తయారు చేస్తే సమాజం ఎలా ఉండేది? ఇటువంటి హింస ఉండేదా? ఇంత క్రూరత్వం సమాజంలో ఉండేదా? విద్య లేకనే కదా, విద్య సరైన విద్య ఇవ్వకపోవడం. విద్య ఇవ్వడం కాదు, సరైన విలువలతో కూడిన విద్య, సమాజానికి స్పందించే విద్య, మనిషిని ప్రేమించే విద్య, అలాంటి విద్య కావాలని ఇవాళ డిటిఎఫ్ కోరుకుంటున్నది. కనుక ఈ సభలు చాలా విజయవంతంగా విద్య గురించి ఇంత గొంతుతో, ఇంత పెద్ద గొంతుతో మాట్లాడుతున్న సంస్థ అంటే వాళ్ళకు ఒక రకంగా భయం ఏర్పడింది. కానీ ఇవాళ ప్రభుత్వ రంగంలో విద్య కనీసమైనా మిగిలి ఉందంటే, కాస్త అయినా మిగిలి ఉందంటే, దాంట్లో డిటిఎఫ్ పాత్ర చాలా కీలకమైన పాత్ర అనేది మనందరం గుర్తించాలి, సమాజం గుర్తించాలి. ఎందుకు ఈ సంస్థ మీద నిర్బంధం ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే, ప్రజల వైపు నిలబడ్డప్పుడు నిజానికి ప్రభుత్వము ప్రజల ప్రభుత్వమే అయితే ఈ సంస్థకు అత్యంత ప్రతిష్ట కలిగిన సంస్థగా పేరు ఉండాలి. వాడు చేసిన కృషి, వాళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు, ఉపాధ్యాయులుగా అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మేము ఒకసారి విద్యామంత్రిని కలిస్తే ఆయన ఒక మాట అన్నాడు, మీరు డిటిఎఫ్ ఏపీటిఎఫ్ సంస్థల గురించి మాట్లాడకండి సార్, వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ మిగతా సంస్థల్లో ఉన్నటువంటి సభ్యులు ఎలా ఉన్నారో, అదే మీరు కేవలం ఆ సంస్థను దృష్టిలో పెట్టుకొని విద్యారంగంలో ఇంత అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారని మీరు అంటే, ఆ ఒకటి రెండు సంస్థల్లో ఉండొచ్చు కానీ ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేటువంటి ప్రశ్న అంటే, విద్యామంత్రి కూడా దాన్ని గుర్తించి వీరు చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఆ సంస్థ తన రజతోత్సవాలు మహబూబ్నగర్ జిల్లాలో జరుపుకోవడానికి వాడు నిర్ణయం తీసుకున్నందుకు మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడిగా నేను వాళ్ళ ఈ సభలని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఇవాళ ఈ రజతోత్సవ సభలో మనము చర్చించే అంశాలు, తర్వాత ఈరోజు మనము సమాజానికి చెప్పవలసిన అంశాలు, సమాజము ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. సమాజము పిల్లలకు చదువు కావాలి అని బహుశా దేశ వేల సంవత్సరాల దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అట్టడుగున ఉండేటువంటి వాళ్ళు కూడా తమ పిల్లలకు చదువు చెప్పించాలి. పిల్లలు చదువుకుంటే జీవితాలు బాగుపడతాయి, తమ కుటుంబాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది అని మొదటిసారిగా ఈ గ్రామాల్లో ఉండేటువంటి అట్టడుగున ఉండే దళితులు ఆదివాసీలు, మా పిల్లలు చదువు కావాలి, వాడు చదువుకోవాలి అనేటువంటి ఆకాంక్ష పెరిగిన సందర్భంలో